ఇంట్లో భోజనం చేసేటప్పుడు మీరు ఈ తప్పులు చేస్తున్నారా అయితే మీ ఇంట్లో కనీసం అన్నం కొనుక్కోవడానికి రూపాయి కూడా దొరకదు అన్నం తిన్న తర్వాత ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే అష్ట కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది మరి అన్నం తినేటప్పుడు తిన్న తరువాత ఎటువంటి తప్పులు చేయకూడదు ఇటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం దానాలన్నింటిలోకి అన్నదానం విన్నాని అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు అని చెప్తారు పెద్దలు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చినా సరే దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు అన్నదానం చేయలేకపోయేవారు కనీసం అన్నం పెట్టే ఇంటినైనా చూపించాలని పెద్దలు చెప్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపమని భావించి నమస్కరించి తీసుకోవాలి ఆహారం తీసుకునేటప్పుడు అన్నాన్ని నిందించవద్దు ప్రశాంత వాతావరణంలోనే ఆహారం తీసుకోవాలి ఎంగిలి ఎవ్వరికీ పెట్టవద్దు అమిత భోజనం ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది ఎంగిలి చేత్తో బ్రాహ్మణుణ్ణి ఆవుని అగ్నిని తాకకూడదు చెప్పులు బూట్లు వేసుకుని అన్నం తినవద్దు దక్షిణం వైపు తిరిగి అన్నం తినవద్దు తూర్పు ముఖంగా కూర్చుని భుజించండి మంచం పైన కానీ సోఫాల్లో కానీ కూర్చుని ఏవీ తినవద్దు ఏ వస్తువునైనా సరే ఒడిలో పెట్టుకుని తినకూడదు నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడిగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు ఇక భోజనం చేసేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చునే తినాలి కంచంలో పెట్టుకుని తినే సమయంలో అన్నం కింద పడకుండా వేళ్ల కంటుకున్న అన్నాన్ని విధిల్చకుండా తినాలి ఇక కొంతమంది ముద్దలు ఎగరవేస్తూ కంచం చప్పుడు చేస్తూ తింటారు అటువంటి పనులు మానివేయండి భోజన సమయంలో ఎడమ చేతిని నేల మీద ఆంచి తినడం ఒళ్ళు విరుచుకోవడం ఊగుతూ తినడం వంటివి చేయకూడదు కొందరైతే కంచాన్ని ఒళ్ళో పెట్టుకుని తింటారు అలాగే పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో హోటల్స్లో పళ్ళాన్ని చేతిలో పెట్టుకుని తింటారు అలా ఎప్పుడూ తినకండి పరబ్రహ్మంగా భావించే అన్నాన్ని తినేటప్పుడు కనీస ధర్మాన్ని పాటించాలి ఫాస్ట్ ఫుడ్స్ వద్ద చీకట్లో కనిపించని ఏదో ఒక పాత్రలో తింటే అది శరీరానికి వంట పట్టదు అరటి ఆకులో తినడం చాలా మంచిది బలం ఆరోగ్యం బుద్ధి బలం పెరుగుతాయి స్త్రీల కంచాల్లో తింటే రక్తం శరీరానికి పడుతుంది జాండిస్ను నివారిస్తుంది కంచు కంచంలో తింటే రక్తపోటు తగ్గుతుంది ఇత్తడి కంచంలో అన్నం తింటే వేడి చేస్తుంది వెండి కంచంలో చేసే భోజనం వల్ల అన్నం త్వరగా జీర్ణమవుతుంది అంతేకాదు చూపుకు మంచిదై ఆయుష్కు హితకరం అవుతుంది ఇక బంగారు పళ్ళెల్లో అన్నం తింటే అది హృదయానికి చాలా మంచిది మట్టి పాత్రల్లో భోజనం తింటే దరిద్రం కలుగుతుంది కాబట్టి మట్టి పాత్రల్లో తినవద్దు ఇక రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఆ ప్లేట్ని అలాగే ఖాళీగా వదిలేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి కనీసం అందులో కొంత నీరైనా వేసి ఉంచండి అన్నం మొత్తం ఊడ్చిన కంచాన్ని అలానే వదిలేయడం పారేయడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నం తినేటప్పుడు చేయకూడని తప్పులు గురించి తెలుసుకున్నారు కదా మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి